ముద్రగడ వైసీపీ చేరికకు రంగం సిద్ధం కొడుకు టిక్కెట్టుపై క్లారిటీ కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు రంగం సిద్ధమవుతోంది విపక్ష నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటేనే మండిపడుతున్న ఆయన త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు వైసీపీలో చేరిన ఎన్నికల్లో పోటీకి ఆయన ముగ్గు చూపడం లేదు దీంతో ఆయన కుమారుడు ముద్రగడ చల్లారావుకు వైసీపీ టికెట్ కేటాయించేందుకు చర్చలు జరుగుతున్నాయి గతంలో కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంతో అన్నట్లుగా వ్యవహరించి వైసీపీకి మిత్రుడిగా మారిన ముద్రగడ ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన యాక్టివ్ కాలేదు కానీ ఇప్పుడు కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ మిథుని రెడ్డితో పాటు పలువురు నేతలు ముద్రగడ ఇంటికి వెళ్లి పలుమార్లు చర్చలు జరిపారు ఈ నేపథ్యంలో వైసీపీ ఇన్ఛార్జీల మార్పు సందర్భంగా ముద్రగడ ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అయితే కొడుకు చల్లారావు రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ దొరికితేనే ఆయన పార్టీలో చేరాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే గోదావరి జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై రేగుతోంది ఈ తరుణంలో ముద్రగడ చల్లారావును కాకినాడ ఎంపీగా లేదా పెద్దపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించవచ్చని తెలుస్తోంది కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగగీతను ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారు అలాగే పెద్దాపురంలో గతంలో పోటీ చేసిన తోటవాణి స్థానంలో ఈసారి ఆమె భర్త తోట నరసింహంకు జగ్గంపేట సీటు కేటాయిస్తున్నారు ఈ నేపథ్యంలో పెద్దాపురం సీటులో ఎమ్మెల్యేగా లేదా కాకినాడ ఎంపీగా ముద్రగడ చల్లారావుకు టికెట్ కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే అర్ధబలం ఆధారంగా టికెట్లు కేటాయింపు ఉండే అవకాశాలు ఉన్న తరుణంలో దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు ఆ తర్వాత ముద్రగడ వైసీపీలో చేరే అవకాశం ఉంది